లో పరిణామాలు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం అని చెప్పి భారత ప్రభుత్వం అనేక సహాయ సహకారాలు అందించింది మెడిసిన్ పంపించాము వ్యాక్సిన్కి సంబంధించిన పంపించాము వాళ్ళకు కావాల్సిన ఆహార ధాన్యాలు పంపించాము మనం ఇంతకుముందు గ్లోబల్ చాలా సార్లు చర్చించుకున్నాం కూడా బట్ ఈ మధ్య వచ్చిన ఒక వార్తా కథనం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సైనిక దళం ఒక కి పానిపట్ అనే ఒక పేరును పెట్టడం జరిగిందని ఇది దేనికి సంకేతం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ బార్డర్లో ఒక ఒక సైనిక దళాన్ని వాళ్ళు మోహరించారు అక్కడ దాని పేరు అని పేరు పెట్టారు అవును దీని ఎవరు ఆ అని పేరు పెట్టించారో కూడా మనకు అర్థమవుతుంది ఓకే డెఫినెట్గా పాకిస్తాన్ ఐఎస్ఐ అది అంటే భారతదేశాన్ని కవ్వింపు చర్యగా వాళ్ళు పెట్టారు దీని పేరు అని ఎందుకు పేరు పెట్టారంటే మూడవ పానిపట్ యుద్ధం ఏదైతే జరిగిందో దాంట్లో మరాఠా కన్ఫెడరసీ మరాఠా రాజులందరూ ఎవరైతే ఉన్నారో హోల్కర్ సింధియాలు వీళ్ళందరూ కలిసి మహా అహ్మద్ షా అబ్దాలీని ఎదుర్కొన్నారు దాంట్లో వీళ్ళు పరాజయం చెందారు మరాఠాస్ ఓడిపోయారు అహ్మద్ షా అబ్దాలి గెలిచాడు అంటే మేము మిమ్మల్ని ఓడించాం చూడు అని చెప్పడానికి సింబాలిక్గా అది వాళ్ళు పెట్టారు అని మనకు అర్థమవుతుంది మనకు వాళ్ళకి యాభై వేల మెట్రిక్ టన్ల గోధుమలు పంపిస్తున్నాం మనం ఈ వారంలో మొదలవుతుంది అది అలాగే వాళ్ళకు ఐదు లక్షల వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చాం మనం మూడు నాలుగు టన్నుల మందు అంటే మెడిసిన్స్ ఇచ్చాం వాళ్ళకి అయినా కానీ వాళ్ళ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు వాళ్ళు సో అది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాబట్టి మనం వాళ్ళని ఇగ్నోర్ చేసి ఆఫ్ఘన్ ప్రజలకు మనం ఇచ్చాం కానీ ప్రజల్లో కూడా ఈ తీవ్రవాద శక్తులు ఉన్నాయి మనకు అది కానీ మనకి స్ట్రాటజీగా చాలా ఇంపార్టెంట్ మనం దాన్ని వదులుకునేటువంటి పరిస్థితి లేదు మనకు పానిపట్టు అని పేరు పెట్టిన తర్వాత మనకి ఏమవుతుంది ఓకే సరే పానిపట్లో మీరు గెలిచారు ఈరోజు మీరు ఎక్కడున్నారు ఈరోజు మేము ఎక్కడున్నాం కరెక్ట్ కొద్ది సంవత్సరాల్లోనే మళ్ళీ మరాఠా కాన్ఫిడరేషన్ చాలా అద్భుతమైన రా సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపించుకోగలిగారు వాళ్ళు కానీ మీ పరిస్థితి ఏంటి అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు శాంతి లేదు ప్రతి సంవత్సరం యుద్ధాలు చేస్తున్నారు అంతర్కాలహాలతోటి మీరు ఒక మారణ కాష్టంగా రావణ కాష్టంగా కాలుతున్నటువంటి దేశం మీది మేము ఎక్కడికి వెళ్తున్నాం మా ఎకానమీ ఎక్కడికి వెళ్తోంది మేము ఏ ఏదే ఏ ఏ లెవెల్కి వచ్చాము మేము ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు కలిసి వచ్చినా కానీ కూడా మన సైన్యం ముందు నిలబడే స్తోమత వాళ్ళకి ఏమైనా ఉందా సరే ఆప్టిక్స్ ఏదో పెట్టుకుంటున్నారు అది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం